పల్నాడు జిల్లాలో పెద్దపులిలో సంచారం కలకలం రేపుతోంది. జాపురం గ్రామం వద్ద ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసినట్టు గుర్తించారు. పెద్దపులి సంచారంతో ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారి రామచంద్రరావు గజాపురం గ్రామాన్ని పరిసరాలను సందర్శించారు. ఏప్రిల్ 26న గజాపురం వద్ద ఆవుపై పులి దాడి చేసిందని వెల్లడించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రెండు పులులు బయటకు వచ్చాయని డిఎఫ్ఓ రామచంద్రరావు ప్రకటించారు. రెండు పులులు కూడా దుర్గి మండలంతో పాటు బొల్లాపల్లి కారంపూడి మండలాల గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుర్గి మండలంలో కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలు గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే తప్పించుకున్న పులులు మ్యాన్ హీటర్స్ కాదని, వాటి ప్రశాంతతకు భంగం కలిగించొద్దని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే వారి పొలాలకు కూడా ఎలాంటి లైవ్ వైర్స్ కరెంటు పెట్టకూడదు. అలా పెడితే అది నేరం అవుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. అలాగే ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్లో ఉన్నారు. శివ, పల్నాడు జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గడిచిన 2-3 రోజులుగా 2-3 పులులు సంచరిస్తున్నాయి. ఈ పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్ళాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనతో పల్నాడు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు. పుల్ల సంచారం నేరంగా తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో ముందు నుంచి కూడా పుల్లు అనేవి ఉన్నాయి. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ లో భాగంగా విజయపురి సౌత్ రేంజ్ అన్న వైల్డ్ లైఫ్ రేంజ్ పల్నాడు జిల్లాలో ఉన్నాం. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ లో 73 పుల్లు వరకు ఈ ఎస్టిమేట్ చేసి వైల్డ్ లైఫ్ సెన్సర్ ద్వారా మనకి గుర్తించడం జరిగింది. అందులో ఒక 2 టైగర్స్ వరకు మిగతా వైల్డ్ లైఫ్ ఏరియా కాకుండా టెరిటోరియల్ ఏరియాస్ లోకి మూమెంట్ ఉన్నట్టు గత 2-3 నెలల నుంచి మేము ట్రాక్ చేస్తా ఉన్నాము. సో అవి ఎందుకు వైల్డ్ లైఫ్ ఏరియా నుంచి అంటే టైగర్ రిజర్వ్ నుంచి మిగతా అటవీ ప్రాంతాల్లోకి వస్తున్నాయన్నది అనలైజ్ చేసినప్పుడు ప్రతి టైగర్ కి కూడా ఒక 25 నుంచి 50 స్క్వేర్ కిలోమీటర్లు టెరిటరీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాటి సంతానం అభివృద్ధి చెందినప్పుడు ఆ పిల్లి పులి పిల్లలు పెద్ద అయిన తర్వాత టైగర్స్ మళ్ళీ కొత్తగా టెరిటరీని వెతుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే పల్నాడు మిగతా అటవీ ప్రాంతాల్లోకి విస్తరించి ఇందులో అనువైన చోటుని వెతుకుని వాటి ఆవాసాలుగా ఏర్పరచుకుంటానికి అవి ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు టైగర్ మూమెంట్ అన్నది చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మేము తీసుకుంటున్న చర్యలు ఏంటంటే టైగర్ ప్రొటెక్షన్, అలాగే హ్యూమన్ హ్యాబిటేషన్స్, ప్రజలు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా చూసుకోవాలన్న దాని మీద మేము కృషి చేస్తున్నాం. టైగర్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే టైగర్ మూమెంట్ ని ట్రాక్ చేయడానికి బేస్ క్యాంప్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే యాంటీ పోచింగ్ స్క్వాడ్, అలాగే మనకి పల్నాడు జిల్లాలో అటవీ సిబ్బంది అందరూ కూడా నిరంతరం అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తూ వాటి మూమెంట్ ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. అలాగే వాటికి నీటి సౌకర్యం ఈ సమ్మర్ సీజన్ లో ఇబ్బంది లేకుండా సాసర్ పిట్స్ అని చెప్పి ఆర్టిఫిషియల్ గా అంటే నేచురల్ గా ఉండే స్ట్రీమ్స్ అన్ని కూడా సమ్మర్ లో డ్రై అవుతాయి కాబట్టి ఆర్టిఫిషియల్ గా ఈ కుంటలు చేసి వాటిలో నీటిని ఏర్పరచడం జరుగుతుంది. సో దట్ అటవీ ప్రాంతాల్లోనే ఉండి బయటకు రాకుండా ఉంటాయన్నది ఆలోచన. అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అన్నవి జరిగితే ఏమవుతుంది అంటే ఈ గ్రాస్ ల్యాండ్స్ అన్ని కూడా ఎన్ని తగలబడతాయి. గ్రాస్ ల్యాండ్స్ ఎప్పుడైతే బర్న్ అయినాయో హెర్బివోర్స్, వాటి మీద ఆధారపడే హెర్బివోర్స్ పాపులేషన్, జింకలు అలాంటివి అవి తగ్గిపోతాయి. అవి తగ్గితే టైగర్ ఆహారం కోసం బయటకు వచ్చే ప్రమాదం. సో ఫారెస్ట్ ఫైర్స్ ని ప్రివెంట్ చేయడానికి ఫైర్ వాచర్స్ ని ఎంగేజ్ చేసుకుంటూ నిరంతరము ఎక్కడా కూడా అడవిలో నిప్పు పెట్టకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నాము. ఈ విధంగా టైగర్ ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి తీసుకుంటున్నాము. అలాగే హ్యూమన్ హ్యాబిటేషన్స్ కి టైగర్ రాకుండా ఒకవేళ వస్తే దానికి హాని జరగకుండా అలాగే ప్రజలకు హాని జరగకుండా ఉండాలంటే ఈ ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ లో మనం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. సో గత 2-3 నెలల నుంచి కూడా ఇంటెన్సివ్ గా ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ లో స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వారు అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న పొలాల్లో చుట్టూ కూడా కరెంట్ వైర్లు అలాంటి ఫెన్సింగ్ అలాంటివి పెట్టుకుంటాం వీల్లేదు అది చెప్పాము వారికి. అలాంటి ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిస్కనెక్ట్ చేయండి. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నైట్ టైము ఎక్కడా కూడా ఇలా ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ లో చీలకి పవర్ సప్లై ఇవ్వద్దని చెప్తున్నాము. సో దట్ టైగర్ ఒకవేళ వచ్చినా కానీ అవి ఎలక్ట్రిఫికేషన్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ప్రజలకు కూడా వీలైనంత సాధ్యమైనంతగా వారు
నైట్ టైమ్ ఒంటరిగా వెళ్ళొద్దని చెప్తున్నాము. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్ళాలని చెప్తున్నాము. ఇది మిస్ అవుతున్నట్టు మేము చూడడం అండి. టైగర్ అన్నది వాటికి బౌండరీస్ అంటూ ఏముండవు, వాటికి అనువైన ప్రదేశాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి. ఒక విధంగా ఇది మంచి పరిణామం. టైగర్ టెరిటరీని పెంచుకుంటుందంటే అది మంచి పరిణామం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఫారెస్ట్ బాగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందడం వల్లే టైగర్ అన్నది ఎంటర్ అవుతుంది. లేకపోతే మిగతా ఏరియాస్ లోకి టైగర్ రిజర్వ్ నుంచి ఇటువైపు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. సో ఒక విధంగా మంచిగానే జరుగుతుంది. బట్ ఈ వచ్చినప్పుడు ఎక్కడా కూడా హ్యూమన్ హ్యాబిటేషన్స్ లోకి రాకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇది జస్ట్ టెంపరీ ఎఫైర్ గానే ఉంటుంది, తర్వాత అవన్నీ కూడా మళ్ళీ టైగర్ రిజర్వ్ లోకి వెళ్తాయి అని ఆశిస్తాం. పల్నాడు